హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్కి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ వచ్చినట్టుగా తెలియడానికి మీరు ఇటువంటి ఒక సింబల్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక నేను అవెంజర్ సింబల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కాకుండా మీరు మీకు నచ్చిన దాన్ని దేనైనా సరే సెట్ చేసుకోవచ్చు. మీ మొబైల్కి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే ఇటువంటి ఒక ఐకాన్ అయితే చూడడానికి కనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మీరు చూసినంత సేపట్లో నాకు ఇక్కడ 3 ఐకాన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇటువంటి ఇంకా చాలా రకాల డిఫరెంట్ షేప్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు పేడ్ కూడా ఏం కాదు, ఫ్రీగానే ఉంటుంది. ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేసి మీ మొబైల్కి ఏ అప్లికేషన్లో నోటిఫికేషన్ వచ్చినా సరే మీ మొబైల్ యొక్క లాక్ స్క్రీన్ పైన అటువంటి యానిమేషన్ కనిపించేలా సెట్ చేసుకోవచ్చు అనమాట. మీ మొబైల్ ఎక్కడైనా పెట్టున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూసారంటే కంపల్సరిగా షాక్ అయిపోతారు. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇటువంటి ఒక ఐకాన్ మీకు అక్కడ బ్లింక్ అయ్యేలా మీరు సెట్ చేసుకోవాలి లాక్ స్క్రీన్ పైన అనుకుంటే మాత్రం, దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇటువంటి ఐకాన్ బ్లింక్ అయ్యేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది, మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఆ అప్లికేషన్లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలో తెలుసుకోండి, తర్వాత ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో కూడా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ యారో మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ కనిపించే ఈ 4 పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. సో ఫటాఫట్ ఈ 4 నేను పర్మిషన్స్ అయితే ఇచ్చేస్తాను. సో ఈ విధంగా అన్ని పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ మనకి ఈ విధంగా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ సింపుల్ యారో మార్క్ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను స్టార్టింగ్లో చూపించినట్టుగా ఆ విధంగా కార్నర్లో మీకు ఆ విధంగా ఆప్షన్ రావాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దానికంటే ముందైతే ఇక్కడ సింపుల్ యారో మార్క్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. మీరు ఏ అప్లికేషన్కి అయితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కనిపించాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ప్రస్తుతానికి అయితే ఇక నేను వాట్సాప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఈ అప్లికేషన్లో ఇంకా 2-3 సెట్టింగ్స్ అయితే మనం చేసుకోవాలి, వాటిని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ అని ఉంది, సెట్టింగ్స్లోకి మీరు వచ్చేయగానే ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎల్ఈడి యానిమేషన్ టైమ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు బై డిఫాల్ట్ ఇది 2 ఉంటుంది, దీన్ని విధంగా 1 సెకండ్ అని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేద్దాం. తర్వాత ఇక్కడ బ్లింక్ ఇంటర్వెల్స్ అని ఉంటుంది, దాని కూడా 3 అని ఉంటుంది, దాని కూడా తీసేసి మనం ఇక్కడ 1 సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళాలి. తర్వాత ఇక్కడ మనం కింద చూసినట్టయితే మనకు ఇంకొక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది అనమాట. అదేంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఎల్ఈడి షేప్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. బై డిఫాల్ట్ ఇది మనకు సర్కిల్ ఉంది, సర్కిల్ కాకుండా ఇక్కడ నుంచి మీకు ఇంకా వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ అవెంజర్స్ ఉంది, నేను అవెంజర్ లోగో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వచ్చేసినట్టయితే ఇది మనకు పేడ్ వర్షన్కి మాత్రమే ఉంది అని చూపిస్తుంది. సో దానికోసం ఇక్కడ లర్న్ మోర్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ మనం ఫ్రీగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ వాచ్ యాడ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి మీరు ఒక చిన్న యాడ్ చూసినట్టయితే ఇప్పుడు మనం దాన్ని ఫ్రీగానే సెట్టింగ్ చేసుకోగలుగుతాం అనమాట. సో ఇక్కడ నేను అయితే ఒక చిన్న యాడ్ అయితే చూశాను, తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేస్తున్నాను, తర్వాత ఇక్కడ నుంచి ఒక విధంగా బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు మనం అక్కడ అవెంజర్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి ఇక్కడ అవెంజర్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఒకసారి మీరు యాడ్ చూసిన తర్వాత మీకు నచ్చిందని దేనైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ అవెంజర్ లోగో ఉండనిద్దాం, తర్వాత ఇక్కడ నుంచి విధంగా నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. తర్వాత ఇందులోనే మనకు పొజిషన్ అండ్ ఎల్ఈడి సైజ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్ 30 అని ఉంటుంది, విధంగా చిన్నగా కనిపిస్తుంది అనమాట. మనకి ఇది కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే నేను ఇక్కడ మీకు చూపించడానికి విధంగా నేను 110 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే దీన్ని ఇంకా పెద్దగా కూడా పెట్టుకోవచ్చు, 150 కూడా పెట్టుకున్నట్టయితే విధంగా ఇంకా పెద్దగా కనిపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ నేను డన్ పైన ప్రెస్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ రిటర్న్ ఉంది, దాని పైన ప్రెస్ చేద్దాం. తర్వాత ఇక్కడ నుంచి మన విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకి ఇంకా ఎల్ఈడి కలర్ కూడా ఉంటుంది అనమాట, మీకు నచ్చిన కలర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ ఈ కలర్ ఆప్షన్ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి, డిసేబుల్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నుంచి కలర్స్లోకి వచ్చేసి మీకు నచ్చిన కలర్ని దేనిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపించడానికి నేను ఎల్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఎల్ఈడి సైజ్ అయితే మారిపోతుంది అనమాట, ఇందులోకి వచ్చేసి మీకు సైజ్ మారినట్టయితే దాన్ని కూడా సెట్ చేసుకోండి. సో ఈ మాత్రం సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ అప్లికేషన్లో మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. పాకెట్ మోడ్ ఉంటుంది, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఒక్కొక్కదాన్ని చూస్తూ మీరు ఇక్కడ మిస్డ్ కాల్స్కి ఇంకా డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంటుంది కదా, అందులో కూడా మీరు ఈ విధంగా చాలా వాటికి అయితే సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా వచ్చేసి మెయిన్ మెయిన్ సెట్టింగ్స్ అయితే నేను మీకు చెప్పాను. ఈ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత సింపుల్ ఈ అప్లికేషన్ని క్లోజ్ చేసి విధంగా బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు నేను సింపుల్ నా మొబైల్ని ఇక్కడ నేను లాక్ చేస్తున్నాను, మీకు చూపించడానికి వేరే ఒక మొబైల్ నుంచి ఇప్పుడు వాట్సాప్లో ఒక మెసేజ్ అయితే సెండ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి అక్కడ ఆ ఐకాన్ వస్తుందా లేదా అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. బూమ్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు నాకు నోటిఫికేషన్ వాట్సాప్లో వచ్చేసింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఐకాన్ ఈ విధంగా బ్లింక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ అవెంజర్ ప్లేస్లో మీకు నచ్చింది దేనైనా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. మీ మొబైల్కి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే ఈ విధంగా షో అయితే అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి సెట్టింగ్ చేసుకోవాలి, ఎప్పుడు మన మొబైల్కి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ విధంగా బ్లింక్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది, ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.